Hi everyone, good morning. Welcome back to our channel, Winnie and Mom. ఇవాల్ నేను గోరు చిక్కుడు రెసిపీ డిఫరెంట్ స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఈ గోరు చిక్కుడిని క్లస్టర్ బీన్స్ ఇంకా గోకరకాయ అని కూడా అంటారు. ఈ గోరు చిక్కుడులో మనకు ఐరన్ కాల్షియం ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ వీక్లీ 2 టైమ్స్ దీన్ని తీసుకుంటే చాలా మంచిది. రెసిపీలోకి వెళ్ళే కన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనము గోరు చిక్కుడు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన గోరు చిక్కుడుని వేసుకోవాలి. నేను 1/2 కేజీ తీసుకుంటున్నాను. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇలా చింపుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న గోరు చిక్కుడు ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకు మాడిపోతుంది. అందుకోసం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10-15 మినిట్స్ మనం ఇలా కలుపుతూనే వేయించుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనము లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేకపోతే ఇది మాడిపోతుంది. చూడండి, ఇది కలర్ కొద్దిగా చేంజ్ అయింది, ఇంకా ఉడికిపోయింది కూడా. ఇప్పుడు మనము ఇందులోనే ఒక 3 స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. కొబ్బరిని గ్రైండ్ చేసిన పొడి అది వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు పెడితే మళ్ళీ మాడిపోతుంది. అందుకోసం కొబ్బరి పొడి వేసి 1 నిమిషం ఇలా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ కర్రీ చపాతీకి, రోటీకి, ఇంకా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.